మన రేవంత్ రెడ్డి గారు అసలు కేంద్రము ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, నేను ప్రధానమంత్రి గారికి అప్పుడే మొత్తము రుజువులన్నీ పంపించాము, వారి టేబుల్ మీదనే ఉన్నాయి, అయినా కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవట్లేరు అని ఒకటి. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ బ్యారేజ్ లో క్రాక్స్ వచ్చిన తర్వాత మేడిగడ్డలో రాహుల్ గాంధీ వచ్చి దాని తర్వాత లెటర్ రాశారు రాష్ట్రపతి గారికి, ఎమ్మటే సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఈ ఒక్కటే విషయం కాదండి, మేము అక్యూజ్ చేశాము బీఆర్ఎస్ ని కరప్షన్ మీద, కాంగ్రెస్ వారు అక్యూజ్ చేశారు. కాంగ్రెస్ వారు ఒక స్టెప్ ముందుకెళ్లి కేంద్రం ఏమైనా చేసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా యాక్షన్స్ సిబిఐని ఎందుకు పంపించట్లేదు అని చెప్పి. అయితే ఆ రోజు కేసీఆర్ గారు సిబిఐని బ్యాన్ చేశారు, ఈ రోజు కూడా కాంగ్రెస్ వారు అదే పాలసీని కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరంలోనే కాదు, వేల కోట్లు పదుల వేల కోట్లు అవినీతే కాదు, ఇగో ఈ గొర్రెల పంపకంలోనూ లేకపోతే ఇంకొకటి ఇతరత్ర ఇగో ఈ ఫార్ములా రేసింగ్ దగ్గర వరకు మొత్తం అన్ని విషయాల్లోనూ విపరీతంగా కరప్షన్ అయింది. ప్రజలందరివి, అమాయకులవి, సెలబ్రిటీలవి, స్త్రీలవి, మహిళలవి, పురుషులవి భేదాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, ఇలా నానా రకాలుగా అక్యూజేషన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఒక్కదాని మీద ఒక కేసు పెట్టలేదు. పోనీ సిబిఐ ఈడీ వారికి ఏమైనా సిబిఐని ఏమైనా ఎలో చేస్తారా అంటే వారిని అదే సేమ్ బీఆర్ఎస్ పాలసీ మాత్రం కంటిన్యూ చేస్తూ సిబిఐకి అసలు మన రాష్ట్రంలో ప్రవేశం లేదు అని అంటున్నారు కాంగ్రెస్ వారు. కాకపోతే మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ, ఒకసారి హైడ్రా లైమ్ లైట్ లోకి వస్తుంది, దాని తర్వాత నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అది అయిపోయింది అని అంటే మూసి సుందరీకరణ అంటాము, దాని తర్వాత సడన్ గా వచ్చేసి ఇవి రెండు కూడా పనిచేయట్లేదు అని అంటే సడన్ గా ఏదో దీపావళి బాంబులు వెళ్తాయి అని చెప్పేసి ఇట్లాంటివి అటెన్షన్ డైవర్షన్ అయితే కంటిన్యూస్ గా. ఎందుకంటే వారు చెప్పిన ప్రామిస్లే ఉన్నాయి, ఆరు గ్యారంటీలే కానివ్వండి, ఇతరత్ర వందల కొద్ది హామీలే కానివ్వండి, అవన్నీ ఏమి చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ముందుగా ప్రతి నెలకోసారి ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకురావాలి, రెండు నెలలకోసారి పబ్బం గడుపుకోవాలి అనే టైప్ లో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి. అంటే ఇంకో విషయం ఏంటంటే కిషోర్ రెడ్డి గారు కొద్ది రోజుల కానీ యాక్షన్ తీసుకునేది అయితే జరగట్లేదు అని అంటున్నాను, అది విషయం. ఈ రోజు అయినా కానీ ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది డిబేట్స్ కి పిలుస్తారు మనము విషయము, ఇప్పుడు మంత్రి గారు ఇట్లా అన్నారు లేకపోతే బీఆర్ఎస్ వారు అట్లా అన్నారు అని చెప్పి మీరేమంటారు కిషోర్ గారు, బీజేపీ ఏమంటుందని. ఇక ఇప్పుడు మాట్లాడిన వారే పిచ్చోళ్ళు అన్నట్టు, అంటే వారు అక్యూజేషన్స్ చేస్తారు మళ్ళీ సప్పుడు ఉండదు కేసులు అన్నా కానీ పోనీ మీకు సిబిఐ మీద నమ్మకం లేకపోతే ఒక ఏసీబీ కేసు అయినా ఇది చేయొచ్చు కదా, అంటే లేదు 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 ముందు న్యాయమూర్తులతో విచారణ చేపిస్తాము అని చెప్పి. జ్యుడిషియల్ కమిషన్స్ ఏవి కూడా వాటికి సర్చ్ అండ్ సీజర్లు చేసేది ఉండదు, వారు ఒక దగ్గర కూర్చుంటారు, ఎవరైతే వచ్చి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని వచ్చి చెప్పమని చెప్తారు, కానీ ఇళ్లలో వెళ్ళి డాక్యుమెంట్లు సర్చ్ అండ్ సీజర్లు చేయడము, అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడము ఇవన్నీ జ్యుడిషియరీ చేయదండి, జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేయవు. సో అసలు కల్ప్రిట్స్ ని పట్టుకోవాలి అని అంటే మీ దగ్గర పోనీ సిబిఐ నమ్మట్లేదు ఈడీ నమ్మట్లేదు అంటే మీ ఏసీబీ అయినా, ఎందుకంటే మన దగ్గర హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంది, ఏసీబీ వారి హెడ్ డిఐజీ కానివ్వండి ఐజీ కానివ్వండి డీజీపీ కానివ్వండి ఎవరినైతే అపాయింట్ చేస్తారో అవన్నీ అపాయింట్మెంట్స్ కూడా వారి చేతిలోనే ఉంది. మీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్స్ ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్ ద్వారానన్నా కేసులు పెట్టుంటాయంటే పెట్టరు. మరి వారిద్దరి మధ్యలో ఏ అగ్రిమెంట్ ఉందో మమ్మల్ని పిలిచేసి వచ్చి మాట్లాడమని చెప్పి యూతల ఉద్రేకపడతారు, అవతల ఉద్రేకపడతారు, మమ్మల్ని వచ్చి మాట్లాడమంటారు, మీడియానేమో మమ్మల్ని మాట్లాడమంటది, కానీ మాట్లాడడానికి ఏముందండి? మీకు క్లియర్ గా తెలుస్తోంది సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి, అంతకుముందు అసలు వారి మెయిన్ అటాకే మాత్రము అవినీతి పరం అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పే కదా వారి అటాక్, అందుకనే మార్పు కావాలి అన్నారు కదా. ఏంటి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణలోని రాజకీయ పార్టీలు అసలు విషయాలు పక్కదారి పట్టించేందుకే ఇలా చేయడానికి ఆరోపణలు చేస్తున్నారు. అసలు విషయాలు పక్కదారి పట్టించడమే కాదు, ఆ అవినీతి ఏదైతే జరిగిందని మేము అక్యూజ్ చేశాం అంతకుముందు, కాంగ్రెస్ వారు అక్యూజ్ చేశారు. కానీ కాంగ్రెస్ వారు మరి ఏం జరిగిందో ఈ పది నెలల్లో మరి ఏం అరేంజ్మెంట్ కి వచ్చారో గానీ ఒక్క కేసు కూడా బుక్ చెయ్యరు, వారు చేసేది లేదు చెయ్యరు. కాకపోతే మమ్మల్ని అందరినీ ఉద్రేకపడమని చెప్పి ప్రజలని బీజేపీ వారిని ఉద్రేకపడండి, మీరు ఎమ్మటే ఎగ్జైట్ అయిపోయేదో కామెంట్ చేయమండి అని చెప్తూ మమ్మల్ని మీరు కామెంట్లు జరగడం అడగడం కానీ ఇంకా అంతకు మించి ఏం జరుగుతున్నది అయితే లేదు. ఇది నేను అనుకుంటున్నది జరుగుతున్నది మన రాష్ట్రంలో అని చెప్పి.